హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు యక్షశ్రీ క్రియేటివ్ హబ్. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఇడ్లీ అన్నమాట. దీనికి చట్నీ, సాంబార్ ఏవీ అవసరం లేదండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. వీటికి కావాల్సినటువంటి పదార్థాలు వచ్చేసి ఇడ్లీ, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, అలాగే సాల్ట్, టొమాటో సాస్, ధనియాల పొడి, కారపొడి, ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇడ్లీని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కడాయి ఒకటి పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులో ఫస్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగినటువంటి అల్లం, అలాగే సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ వేస్తున్నాను. ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. దీని మీద ఒక మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసానండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ కారపొడి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి. ఎప్పుడు తినే ఇడ్లీ బోర్ కొడుతుంది, ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. అలాగే టొమాటో సాస్ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. క్యారెట్ కూడా వేస్తున్నాను కదా, కంటికి చాలా మంచిదండి, విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. అలాగే పచ్చి క్యారెట్ అయినా అలాగే తీసుకోండి, రోజు చాలా మంచిది. ఇప్పుడు పిల్లలు సెల్ ఎక్కువ చూస్తూ ఉంటారు, వినరు మాట. ఇలా క్యారెట్ ఆకుకూరలు అన్నీ పెడుతూ ఉంటే కంటికి చాలా మంచిదండి, కంటి సమస్యలు ఏవి రావన్నమాట పిల్లలకి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీనికి మాత్రమే యాడ్ చేస్తున్నాను, సపరేట్గా ఇడ్లీలో వేసేసానమాట దానికి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసినటువంటి ఇడ్లీ వేసుకోవాలండి, బాయిల్ చేసినటువంటి ఇడ్లీ. ఇది మొత్తం మసాలా పట్టే వరకు బాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి, బాగా ఇడ్లీకి పట్టాలి మసాలా అంతా. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి ఇది. ఇలా కలిపేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. యమ్మీ అండ్ టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.